హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు మనం కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కరివేపాకు పొడి మనం కూరల్లో వేసేసుకుంటే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా చేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కళ్ళకు కానీ వెంట్రుకలు పెరగటానికి కానీ హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు ఈ విధంగా: ఒక బౌల్ నిండా కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక గంట ఆరబెట్టేసేసుకుని ఈ తడి లేకుండా ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా మీ స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానిలో వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు తీసుకోండి. అదేవిధంగా 1 లెమన్ సైజు చింతపండు, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. దానిలో ఈ నువ్వుల్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ వేయించుకోండి. మాడితే మనకి కరివేపాకు పొడి టేస్ట్ మారిపోతుంది. ఇలా నువ్వులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకుని గిన్నెలో వేరుగా పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకుందాం. ఎండుమిరపకాయలన్నీ కూడా మనకు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఇంకొంచెం ఆయిల్ని వేసుకుందాం, 1 స్పూన్ ఆయిల్. దానిలో ఈ శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకుందాం. దానిలోనే ధనియాలు, జీలకర్రను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. మనకి దీని శనగపప్పు అవి కూడా కొద్దిగా వేగినాయి కదా, దీనిలో చింతపండు కూడా వేసేసుకుందాం. చింతపండు కొద్దిగా మెత్తబడి మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా నలుగుతుంది. మనకి ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ప్లేట్లో వీటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం ఇప్పుడు కరివేపాకుని వేయించేసుకుందాం. కరివేపాకు పచ్చిదనం అంతా పోయి డ్రైగా అయ్యే వరకు వేయించుకోండి. మనం ఇది కారపొడి కాబట్టి అలా వేస్తేనే ఈ పొడి నిల్వ ఉంటుంది. చూడండి
చూసారు కదా మనకి బాగా డ్రైగా వేగిపోయినాయి కదా ఇవి. ఇప్పుడు ఇట్లా తిప్పుతుండగా కూడా సౌండ్ మీకు తెలుస్తుంది కదా, అలా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లగా అయ్యాక మనం గ్రైండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఇప్పుడు ఈ ఆరిపోయినాయి కదా, మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, దానిలో అవి వేసి ముందు అవి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో నువ్వుల్ని వేసుకుందాం. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుందాన్ని ఓ ప్లేట్లో వేరుగా తీసేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని ఇలాగే గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కరివేపాకుని వేసుకున్నాం కదా, దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసేసుకుందాం. కరివేపాకుని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో వెల్లుల్లి గబ్బాలు వేసేసుకుందాం. ఇది మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే మనకు సరిపోతుంది. ఒకసారి వీటిని మిక్స్ చేసేసుకుంటే మనకి కరివేపాకు ఇప్పుడు చిన్నులపై కూడా మనకు చక్కగా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పౌడర్ మనకు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మనకి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.